పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సొంత జిల్లాలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. మూసి ప్రక్షాళనపై కేటీఆర్, హరీష్, కిషన్ రెడ్డివి చిల్లర మాటలుగా కొట్టిపారేశారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రెండవసారి జిల్లాకు వచ్చారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, కిట్ ఇండియాకి సంబంధించి అంటే ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని నమోదయ్యాయి? మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ 28 ఇచ్చినారు. దాంట్లో నిజామాబాద్ మెన్షన్ కాలేదు. అందుకే నేను దసరా రోజున ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే వారు ఆదేశాలు ఇచ్చినారు నిజామాబాద్కి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల ఇవ్వడానికి. అది నిజామాబాద్కి వస్తుంది, మూడు నాలుగు రోజులు జీవో వస్తుంది. సార్, ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎట్లా రాబోతున్నారు, అలాగే లోక ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్? ముఖ్యమంత్రి గారు హార్నిషలు కష్టపడుతూ ఉన్నారు, మంత్రులు కష్టపడుతూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చిన ప్రతి వాగ్దానం పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొన్ని ఇవ్వని వాగ్దానాలు కూడా ప్రజా అవసరాల దృష్ట్యా తీసుకొస్తూ ఉన్నాము. ఆర్థికంగా చాలా నిర్బంధం ఉంది. 7.5 లక్షల కోట్లు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టి చిప్ప చేతికి ఇచ్చిపోయినారు కేసీఆర్ గారు. పోతూ అంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా పూరిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మేము ఏదైతే వాగ్దానం చేశామో ముఖ్యంగా బీద ప్రజానీకానికి అన్నీ కూడా వారికి చేరువటంలో ముందుండాలని. సార్, జిల్లా దోపిడీ సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల దోపిడీ కావచ్చు, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా 10 సంవత్సరాలు జరిగినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, వీటి విషయంలో ఒక పిఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది, సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తుంది, ఎట్లా చూస్తారు? పసలేని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. దుబాయ్, సింగపూర్ కేంద్రంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ నడుపుతూ ఉన్నారు. వాస్తవాలకి విరుద్ధంగా పోస్టులు పెడతా ఉన్నారు. అభివృద్ధిని మరిపించే విధంగా పోస్టులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక ప్రచార సాధనం, మంచి గొప్ప ప్రచార సాధనం. దాన్ని నైతికంగా పాజిటివ్గా వాడుకుంటే మంచిది. మీరు వాడుతున్న సోషల్ మీడియా ద్వారా క్షణికంగా మీకు ఏదైనా ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం మీరు దెబ్బతింటారు. వాస్తవాలు ప్రజలు గ్రహించుకున్నప్పుడు మీ మీద ఉన్న అభిప్రాయం చెడిపోతుంది. మీరు వాస్తవాలు చెప్పండి. మేము మా ప్రభుత్వం వల్ల తప్పులు దొరికి సరిదిద్దుకుంటాం. ప్రజాస్వామ్యం ఇది. ప్రతిపక్షాలు కూడా వారికి సమాన బాధ్యత ఉంటుంది. ఇలా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? 9 నెలలుగా కేసీఆర్ గారు 39 సీట్లు ఇచ్చి మీకు ప్రతిపక్ష ఓదాయిస్తే మీరు ఎక్కడున్నారు? ఇలా మీ బాధ్యత కాదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు పోతూ ఉన్నాయి. వీళ్ళెన్ని అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసినా ప్రజలకు అందుతున్న ఫలాలు మాత్రం ప్రజలు చూస్తూ ఉన్నారు. సరే, వరంగల్ కావచ్చు, ఇటు బాన్సాడ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కొన్ని విభేదాలు జరిగాయి, కార్యకర్తలకు ఏం చెప్తారు, వాళ్ళకి ఎలాంటి ధీమా కల్పిస్తారు? అది బాన్సువాడ అయినా, అది పరకాల అయినా, అది స్టేషన్ గన్పూర్ అయినా, మా కోరిక ఒక్కటే, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని స్వాగతిస్తూ ఉన్నాం. వారు కూడా అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని మమేకమై ఓన్ చేసుకోవాలి. సార్, హైదరాబాద్ విషయంలో చెప్పండి సార్, హైదరాబాద్ విషయంలో కొద్దిగా తగ్గిందా, లేకపోతే ఎవరైతే ఇప్పుడు అన్యాయం పోయినారో, బీద బాధితులు ఎవరినో, వాళ్ళకి ఎలాంటి ఆదుకుంటున్నారు, తర్వాత హైదరాబాద్ సంబంధించిన ఇంకా ఎలా ఉండబోతున్నాయి? మీరు అలాగే గతంలో చెప్పారు, గతంలో బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నుంచి వచ్చారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చాలా భూములు కబ్జా చేసినారు, వాళ్ళకేం చెప్తారు? హైడ్రా మూసి ఒక మహాయజ్ఞంలా ముందుకు పోతుంది. హైడ్రా ముఖ్య ఉద్దేశం బీద ప్రజానీకం ఇబ్బంది పెట్టడం కాదు, అది బీద ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా వల్ల ఆక్రమణ గురైన చెరువులన్నీ కూడా భూ కబ్జాదారుల వల్ల అయినాయి. వాళ్ళు యథేచ్ఛగా భూములు అమ్మినప్పుడు అగ్గోకో సగ్గోకో బీద ప్రజానీకం కొంటే వారు డిస్టర్బ్ అయితే వారికి రిహాబిలిటేట్ చేస్తాం. కానీ హైడ్రా వల్ల రాష్ట్రానికి జరిగేది మేలు అనేది గ్రహించుకోవాలి. హైడ్రా కానీ మూసి ప్రక్షాళన కానీ జరగకుండా ఉంటే వాయునాడు పరిస్థితి హైదరాబాద్కు వస్తుంది. ఒక భారీ వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏముంటుంది? అలా గంటల తరబడి మనం ట్రాఫిక్లో జామ్ అవుతూ ఉన్నాం. ఎందుకు అవుతూ ఉన్నాం? ఎక్కడికక్కడ నీరు ఇళ్లకు వచ్చేస్తూ ఉంది. చెరువులు కుదించుకుపోవడం వల్ల, చెరువులు కబ్జా గురయడం వల్ల చెరువులకు పోవాల్సిన నీరు అంతా కూడా ఇళ్లకు వస్తూ ఉంది. సో ఇప్పుడు హైడ్రా ద్వారా చెరువులు యథాస్థితికి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, దీనికి మీరు మద్దతుగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా అనేది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తెలుసుకోవాలి. ఇలా హైడ్రా అనేది ఒక దీర్ఘకాల ఆలోచనతో తీసుకొచ్చినాడు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మూసి ప్రక్షాళనలో కూడా, మూసీ నదిలో నీరు సజావుగా పారితే, సజావుగా వెళ్ళిపోతే హైదరాబాద్కి నష్టం ఉండదు, అదర్వైజ్ హైదరాబాద్ మునిగే ప్రమాదం ఉంటుంది. సో హైదరాబాద్ సురక్షితంగా ఉంచుకుందామా లేదా, ఇది బీఆర్ఎస్ వారిని బీజేపీ వారిని అడుగుతూ ఉన్నాను. మీకు ఆ చిత్తశుద్ధి ఉందా లేదా మీరు స్పష్టం చేయాలి.
సార్ హైడ్రా విషయంలో పార్టీలకు సంబంధించి అతితంగా చెప్తున్నారు కదా ఒకవేళ కబ్జాలు ఎవరు చేసినా కూడా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు 100% పల్లంరాజు గారు మూడు తరాలుగా మా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా సేవలు చేసిన వ్యక్తి అలాంటి తమ్ముడే హైడ్రాలో పోయింది కాంగ్రెస్ వాడే కదా సో దానికి పార్టీలకు నిమిత్తం లేకుండా హైడ్రా ఉద్దేశం ఎవరు ఎంత పెద్దవాడైనా చెరువులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే డెఫినెట్గా వాళ్ళు ఎన్నిక తీసుకోవడం జరుగుతుంది పిసిసి అధ్యక్షుడు ఒకవేళ ఫ్యామిలీకి సంబంధించిన మీ ఫ్యామిలీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళపై ఖచ్చితంగా 100% నిర్దాక్షిణ్యంగా ఎవరున్నా హైడ్రా యజ్ఞం ఆగకూడదు తన మన భేదం లేకుండా హైడ్రా ముందుకు పోతుంది సార్ డబుల్ బెడ్రూమ్స్ ఏం చెప్తారు సార్ దసరా లోపల డబుల్ బెడ్రూమ్స్ అన్ని కూడా మంజూరు చేస్తారు డబుల్ బెడ్రూమ్లు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ల సంఖ్య ఎంత 10% కట్టలేదు మా నెత్తిన పెట్టిపోయాడు అవన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం థాంక్యూ ఇది మొత్తంగా హైడ్రాకు సంబంధించి అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చేస్తున్నాం ఇలాగా కాంగ్రెస్ పార్టీ అంటే హైడ్రా విషయంలో ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఉండొచ్చు వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళందరిపై కూడా హైడ్రా విషయంలో భూములు బఫర్ జోన్లు చెరువులు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అలాగే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అన్ని పదవులు కూడా పూర్తి చేసుకుంటాం అలాగే వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా నిమగ్నమై ఉంటాము పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని కూడా మహేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ టీవీ నిజామాబాద్ నుంచి